డైరెక్షన్ లో సినిమాను కన్ఫర్మ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ప్రాజెక్ట్ ను ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ డివి విధానయ్య నిర్మించబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కుడికాలికి సర్జరీ జరిగింది. కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న కాలినొప్పికి స్పెయిన్ లో సర్జరీ చేయించుకున్నారు మహేష్ బాబు. స్పెయిన్ నుంచి క్రిస్మస్ నాటికి దుబాయ్ వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు మహేష్. అక్కడే ఫ్యామిలీ మెంబర్స్ తో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు మహేష్ బాబు. సర్కార్ వారి పాట షూటింగ్ ఆల్రెడీ 80% కంప్లీట్ చేసిన మహేష్ బాబు జనవరి వరకు రెస్ట్ తీసుకుని ఫిబ్రవరి నుంచి షూట్ లో జాయిన్ కాబోతున్నారు. రాధేశ్యామ్ ప్రమోషన్లతో బిజీ అవుతుంది. ఇప్పటికే పాటలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన టీమ్ లేటెస్ట్ గా సంచారి అంటూ మరో సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసింది. మరో 2 రోజుల్లో పుష్ప రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రమోషన్లలో భాగంగా బన్నీ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ లో క్రౌడ్ కారణంగా తొక్కిసలాట జరగడంతో క్యాన్సిల్ చేసింది టీమ్. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్పని ప్రమోట్ చేయడానికి చెన్నైలో ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది టీమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు చెన్నై ఫ్యాన్స్. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 17 రిలీజ్ అవుతున్న పుష్ప అమెరికాలో అప్పుడే ప్రీ బుకింగ్స్ ద్వారా $2,00,000 కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప సినిమా మీద ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది హీరోయిన్ రష్మిక మందన. ఈ సినిమాలో కంప్లీట్ మేకోవర్ అయిన రష్మిక పుష్పలో కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశానంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ గా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ప్రస్తుతం పుష్ప ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాలతో పాటు తెలుగులో 3 సినిమాలు హిందీలో 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానంటోంది. అఖండ బ్రేకు లేని బుల్డోజర్ లాగా దూసుకుపోతూనే ఉంది. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు సాధించిన బాలయ్య మూవీ ఒక్క అమెరికాలోనే 10 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయిందని వస్తున్న వార్తలు నిజం కాదని సమంత బానే ఉందని జలుబు దగ్గు వల్ల రెస్ట్ తీసుకుంటోందని క్లారిటీ ఇచ్చింది టీమ్. సమంత సోషల్ మీడియాలో ఫైర్ సెట్ చేస్తుంది. ట్రావెల్ లీజర్ కోసం ఫోటో షూట్ చేసిన సమంత సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేసింది. సమంత పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా ఊ అంటావా మావా పాట అభ్యంతరకరంగా ఉందని ఆ పాటను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టులో కేసు ఫైల్ చేసింది. నాని సాయి పల్లవి కృతి శెట్టి లీడ్ రోల్స్ లో రాహుల్ సాంకృత్యం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగ్ రాయ్ రాయల్ ఈవెంట్ వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది. డిసెంబర్ 24 రిలీజ్ కు రెడీ అవుతున్న శ్యామ్ సింగ్ రాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఇంటెన్స్ ఎమోషన్స్ తో రెబల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మూవీలో నాని కొత్తగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కోవిడ్ పాజిటివ్ కి గురైంది. రీసెంట్ గా అనీసీగా ఫీల్ అయిన కరీనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎపిసోడ్ కోసం ఆలియా భట్, దీపిక పదుకొని తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం తెలుగు బిగ్ బాస్ కి రాబోతున్నారు. టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా బర్త్డే సందర్భంగా రానా టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ట్రైలర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. రానా పవన్ కళ్యాణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ నుంచి డానియల్ శేఖర్ పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. నాగార్జున నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న బంగారాజు నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ మ్యూజికల్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. సూర్య తన అప్కమింగ్ మూవీ ఈటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పాండిరాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4 ఆచార్య రిలీజ్ రోజునే ఆడియన్స్ ముందుకొస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నిఖిల్ స్కాట్లాండ్ లో చిల్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామ్లింగు స్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి బర్త్డే సందర్భంగా ఇంటెన్స్ పిక్స్ రిలీజ్ చేసింది టీ. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి తెగ వరీ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య ఎక్కడికెళ్లినా ఎడమ చేతికి కట్టుతో కనిపించడంతో ఏమైందో అంటూ ఆరాధిస్తున్నారు. సప్తగిరి హీరోగా నటించిన గుడ్ బుఠాని సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా థియేటర్లు రిలీజ్ అవుతోంది. రాజ్ తరుణ్ హీరోగా రిలీజ్ అయిన అనుభవించు రాజా సినిమా అచ్చ తెలుగు ఓటీటీ ఆహా యాప్ లో ఈ నెల 17 నుంచి అవైలబుల్ గా ఉంటోంది. ఆహా స్టూడియో అప్లోజ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో ఫస్ట్ బైలింగ్వల్ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. హాఫ్ లైన్ పుస్తకం ఆధారంగా అదే టైటిల్తో ఈ సిరీస్ తెలుగు హిందీ తమిళ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా, నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీ మోషన్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అవుతోంది. కన్నడ స్టార్ నిఖిల్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రైటర్ మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేసింది టీ.